ఈరోజు బూటకాలకి నయవంచనకి మారుపేరైనటువంటి నారా చంద్రబాబు నాయుడు కొత్తగా వివిధ కులాలకి గేలాలేయటం అయిపోయింది, వాళ్ళని వాడుకుని వదిలేయటం మోసం చేయటం అయిపోయింది, రాష్ట్ర ప్రజలకి గాలమేయటం వాళ్ళని వాడుకోవటం విసిరిపారేయటం అయిపోయింది. ఇవాళ కొత్తగా వాలంటీర్లకు కూడా గేలం వేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. గేలానికి ఎర్రేం పెడుతున్నాడంటే వాలంటీర్లకి నా ప్రభుత్వం రాగానే 10,000 రూపాయలు ఆంధ్రోర్యం చేస్తాను, 5,000 రూపాయలది అని చెప్పాను. ఎవరయ్యా ఈ చంద్రబాబు నాయుడు 10,000 రూపాయలు చేస్తానన్నదంటే, గడిచిన 4.5 సంవత్సరాలుగా ఈ వాలంటీర్లని మానసికంగా క్షోభకు గురి చేసి, వారి వ్యక్తిత్వాన్ని హననం చేసి, వారి ఆత్మాభిమానాన్ని కించపరుస్తూ, వారి మీద మీరు బాంబే రెడ్ లైట్ ఏరియాకి అమ్మాయిలను అమ్ముతారని, మగవాళ్ళు ఇంట్లో లేకుండా తలుపులు కొట్టి ఆడవాళ్ళని లొంగదీసుకుంటారు మోసం చేస్తారు అని చెప్పని, అలాగే బియ్యపు మూటలు మోస్తారని, లేదా వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఈ డేటా అంతా కలెక్ట్ చేసి డేటాని పరాయి దేశాలకు అమ్ముతారని, ఇట్లా వారిని ముక్కుపచ్చలారనేటువంటి 20, 25, 30 సంవత్సరాలటువంటి నిండనటువంటి ఆడపిల్లల్ని, మగపిల్లల్ని ఇష్టారాజ్యంగా తన రాజకీయం కోసం, అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క బలం ప్రజల్లో నమ్మదగినండి, జగన్ ప్రభుత్వానికి వచ్చినటువంటి నమ్మకం ఏంటే అంటే వాలంటీర్లతో పేద మధ్యతరగతి వర్గాల మొత్తానికి కూడా ఏ ఆఫీస్కి తిరగకుండా సేవల్ని వారి గుమ్మంలోకి తీసుకెళ్తున్నటువంటి వ్యవస్థ వాలంటీర్ల వ్యవస్థ అని చెప్పని, దానిని ఆ వాలంటీర్ల వ్యవస్థని ఖననం చేద్దామని, ఖండిద్దామని, ముక్కలు ముక్కలుగా చేద్దామని చెప్పని చేయనటువంటి ద్రోహమైనటువంటి ప్రయత్నం లేదు. ఆ ప్రయత్నంలో భాగంగా వాళ్ళని ఎంత దిగజార్చాలో అంత దిగజార్చి వారి ఆత్మాభిమానాన్ని కించపరిచేలాగా, వాళ్ళ ఆత్మాభిమానాన్ని ఏ రకంగా క్షోభకు గురి చేసేలాగా మాట్లాడాడు మనందరం చూసాం. ఇవాళ మళ్ళీ ఓట్లు వస్తున్నాయి. ఎప్పుడైతే నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనేటువంటి చంద్రబాబు నాయుడు యొక్క తాబేదారు, చంద్రబాబు నాయుడు కోసం స్థానిక సంస్థల ఎన్నికల్లో పనిచేసి మళ్ళీ ఇవాళ రిటైర్ అయినా కూడా చంద్రబాబు నాయుడు సేవలు వదలకుండా చంద్రబాబు నాయుడు కోసం ఒక డమ్మీ సంస్థను ఒక ఏర్పాటు చేసి దాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుతా అంటే, చంద్రబాబు నాయుడు రాజకీయాల కోసం వీళ్ళు వేషాలు వేస్తారు, ముసుగేసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామనే ముసుగేసుకుని ఇవాళ ఏం చేశాడా అంటే, చంద్రబాబు కోసం వాలంటీర్లు అనేవాళ్ళు పెన్షన్లు పంచకూడదు, వాలంటీర్లు అనేవాళ్ళు ప్రజలకి సేవలు అందించకూడదు గుమ్మంలోకి అని చెప్పని హైకోర్టులో వేశాడు, ఢిల్లీ హైకోర్టులో వేశాడు, సుప్రీంకోర్టులో వేశాడు, ఎక్కడా కూడా వీళ్ళ ఆటలు సాగలేదని భారతీయ జనతా పార్టీతో ఏం చేశారో మనకు తెలియదు, కానీ వాళ్ళ పొత్తు ప్రభావం ఇవాళ వాలంటీర్ల వ్యవస్థని ఆపేయండి, వాళ్ళ సేవలు నిలుపుదల చేయండి అని చెప్పని, ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘం వాలంటీర్లతో పెన్షన్ ఇవ్వచ్చు అని చెప్పని 29వ తారీఖు 30వ తారీఖు చెప్తే, 1వ తారీఖు వచ్చేప్పటికీ కేంద్ర ఎన్నికల సంఘం ఏమో నిమ్మగడ్డ రమేష్ కుమార్ అతను పిటిషన్ ఇచ్చాడు కాబట్టి వాలంటీర్లు పెన్షన్ ఇంటికి వెళ్ళి ఇవ్వకూడదు అని చెప్పని ఒక ఆర్డర్ పాస్ చేస్తుంది. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు. ఎప్పుడైతే ప్రజల్లో తిరుగుబాటు వచ్చిందో, ఎప్పుడైతే ఈ 66 లక్షల మంది పెన్షన్లు మాత్రమే కాకుండా, పెన్షన్దారులు మాత్రమే కాకుండా వారి కుటుంబ సభ్యులు కానీ లేదా సమాజంలో చూసేటువంటి ప్రతివాడు కూడా ఏ వాలంటీర్లు ఇస్తే తప్పేంటి, 58 మాసాలు ఇచ్చారు, 1 మాసం 2 మాసాలు ఇస్తే ఈలోపే మారిపోతారా, లేదా వాలంటీర్లు వచ్చి పెన్షన్ లేకపోతే వీళ్ళందరూ చంద్రబాబు కొట్టేస్తారా అనేది ప్రజలు వీళ్ళని చొక్కా పట్టుకుని అడిగే, కాలర్ పట్టుకుని అడిగే స్థితికి వచ్చేప్పటికి ఇవాళ వాలంటీర్లు అందరూ మంచోళ్ళు, వాలంటీర్లు ఇంటింటికి పెన్షన్ ఇవ్వాలి, వాలంటీర్లు చాలా మంచోళ్ళు, వాళ్ళని కొనసాగిస్తాం, వాలంటీర్లు మేము 10,000 రూపాయలు ఇస్తామని ఈ క్షోభంతా మర్చిపోయారని మీరు అనుకుంటున్నారా?